హాయ్ అండి నమస్తే చుక్క నూనె వాడకుండా చక్కెర లేకుండా ఈ స్వీట్ రెసిపీని పిల్లల కోసం అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ముందుగా ముక్కలుగా తరుకున్న పచ్చి కొబ్బరి తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ లో నుంచి పాలని తీసుకోవాలి నీళ్లని తక్కువగా వేసుకుని పాలను తీసినట్లయితే పాలు చిక్కగా వస్తాయి మనం చేసుకునే స్వీట్ రెసిపీ కూడా చాలా రుచిగా వస్తుంది ఒకసారి పాలను తీసిన తర్వాత మళ్ళీ అదే పిప్పిలో కొంచెం నీళ్ళని వేసుకుని మళ్ళీ గ్రైండ్ చేసి పాలను తీసినట్లయితే ఆ పాలు కూడా చిక్కగానే వస్తాయి మరి ఈ విధంగా మీడియం సైజ్ కొబ్బరికాయలో నుంచి తీసిన పాలని పక్కన పెట్టి ఉంచుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఇలా పనుల్లో వేసుకొని వేయించుకోవాలి నూనె లేకుండా లో ఫ్లేమ్ లో ఈ పిండిని వేపుకోవాలి కొంచెం రంగు మారిన తర్వాత ఈ పిండిని మరో గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం తీసిపెట్టుకున్న కొబ్బరి పాలని వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి కొంచెం పాలని మిగిల్చుంచాను వాటిని చివరిగా కలుపుకుందాము ఇప్పుడు ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఒక కప్పు నీళ్లను పోసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి పాకం పట్టాల్సిన అవసరం లేదు ఈ బెల్లం కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళని చల్లార్చి గోధుమ పిండి మిశ్రమంలో ఈ నీళ్ళని వడపోసుకోవాలి అదే మీరు ఆర్గానిక్ బెల్లం వాడుతున్నట్లయితే ఈ గోధుమ పిండి మిశ్రమంలో నేరుగా బెల్లాన్ని కలిపేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం మనకి కొబ్బరి పాలు నీళ్లు కలిపి ఐదు కప్పుల వరకు కూడా పడతాయి మరి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత ఇందులోకి పక్క నుంచుకున్న కొబ్బరి పాలను వేసుకుని కొంచెం వేలుపుల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఈ కడాయిలో ఈ మిశ్రమాన్ని వేసి మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఈ మిశ్రమం కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి దీన్ని తయారు చేయడానికి మనం నూనె నెయ్యి ఏమి వాడకపోయినా సరే ఇది చాలా షైనీగా తయారవుతుంది ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఇలా దగ్గర పడిన తర్వాత ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి ప్లేట్ లో వేసుకున్నప్పుడు ఇలా ఎక్కువ జారకుండా ఉండిందంటే మీకు హల్వా అనేది గట్టిగా తయారవుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫేసేసుకొని ఒక గిన్నెకి ఈ విధంగా నెయ్యిని కొంచెం అప్లై చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఇది బాగా సెట్ అవుతుంది తర్వాత ఈ విధంగా రిమూవ్ చేసుకుని పీసెస్ కింద కట్ చేసుకొని పిల్లలకి ఇలా సర్వ్ చేసుకోవచ్చు లేదా మనం దీన్ని పీసెస్ లా కాకుండా మామూలుగా హల్వాలకు కూడా దీన్ని సర్వ్ చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్